అవును ఉన్నట్టుండి నువ్వు ఈ టెంపుల్ ప్రోగ్రామ్ ఎందుకు పెట్టినట్టు? సీతారాములా మనం ఉండాలి, అందుకే ఈ గుడికి తీసుకొచ్చాను. అంతకంటే ముఖ్యంగా మీ అమ్మా నాన్నగారు సంధ్య కొడుకుని చూసి ఎంతో ముచ్చటపడ్డారు. తమకు లాంటి మనవడు లేడని చాలా బాధపడ్డారు. అందుకే సంధ్య కొడుకు లాంటి బాబునివ్వమని ఆ దేవుణ్ణి ప్రార్థించడానికి వచ్చాను. మీరు కూడా ప్రార్థించండి. అటు చూస్తారేంటండి, దండం పెట్టుకోండి. భగవంతుడా, తొందరగా నా కడుపు పండి, ఆ సంధ్య కొడుకు కన్నా అందమైన బాబును ప్రసాదించు తండ్రి. నా కోరిక తీరిస్తే నా భర్త చేత నీకు 108 ప్రదక్షిణాలు చేయిస్తాను. సంధ్యా. ఏంటి మహాలక్ష్మి? నీ విషయం అత్తయ్యకి చెప్పాం గనక నీకు ఇంకే భయం లేదు. నువ్వు ఇంట్లో హాయిగా స్వేచ్ఛగా ఉండొచ్చు. చాలా థ్యాంక్స్ మహాలక్ష్మి. తెగినగా అలపడం లాంటి నా జీవితానికి ఒక దారి చూపించావు, ధైర్యాన్నిచ్చావు. నీ మేలు ఎప్పటికీ మర్చిపోను. సంధ్యా, బయలుదేరు. ఎక్కడికండి? ఇంకెక్కడికి? నీ భర్త ఇంటికి. వివేక్ ఇంటికా? అవును. సంధ్యను తీసుకెళ్ళి 4 మాటలు వాడు మొహం మీద అడిగేసి వస్తాను. అలా తొందరపడ్డం మంచిది కదత్తయ్య, సింధుకి ప్రమాదం. సింధుకి ఏ ప్రమాదం లేదు, అన్ని నేను చూసుకుంటాను. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. పిల్లోని తీసుకో అమ్మా. బిందు, పిల్లోని తీసుకురా అమ్మా. అలా చేయొద్దయ్యండి. ఏమైంది మహాలక్ష్మి? చూడండి, ఎంత చెప్పినా వినకుండా అత్తయ్య సంజను వివేక్ ఇంటికి తీసుకెళ్తున్నారు. ఏంటమ్మా ఈ ఆలోచన లేని పని? అరే, ఇన్నాళ్ళు ఇంత రిస్క్ తీసుకుంది, ఇలా తొందరపడ్డానుక? రాముడు, సంజని ఇంతకాలం ఇంట్లో ఉంచుకోవడమే తప్పు. వివేక్ వచ్చి సంజని చూశాడు, మళ్ళీ వివేక్ మరో అడ్డదారి తొక్కకుండా మనం జాగ్రత్త పడాలి. అందుకే సంజని తీసుకెళ్తున్నాను. వద్దమ్మా, నువ్వు ఆవేశంలో నిర్ణయం తీసుకున్నావు తప్ప ఆలోచించి నిర్ణయం తీసుకోవట్లేదు. అరే, వివేక్ ఎలాంటి స్టెప్ తీసుకుంటున్నాడో తెలియకుండా మనం ఆవేశపడడం మంచిది కాదు. నేను బాగా ఆలోచించే సంజని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలని నిర్ణయించుకున్నాను. వాడు దొంగ బ్రతుకుని ఆ స్వరాజ్యం గారితో చెప్పి సంజకి న్యాయం జరిగేలా చూస్తాను. తీసుకో అమ్మా. అమ్మా వద్దమ్మా, నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. సంజని వివేక్ ఇంటికి తీసుకెళ్ళడానికి సరైన సమయం కాదు. చూడు రాముడు, మీరు ముగ్గురు కలిసి ఈ నాటకాన్ని ఇంతవరకు తీసుకొచ్చారు. ఈ నాటకానికి ముగింపు నేను చెప్తాను. అందుకే సంజని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలని నిర్ణయించుకున్నాను. ఈ విషయంలో నేను ఎవరి మాట వినదలుచుకోలేదు. ఈ ఇంటికి పెద్ద దిక్కుగా మీ అందరి మంచి చెట్లు చూసేదాన్ని నేను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. మీరెవ్వరు ఆర్డర్ రావద్దు. పదమ్మా రా. మంచి మొక్కయ్యమ్మా. రామ్మా. అమ్మా వాళ్ళు వచ్చారు చూడు. రండి అనసయ్యమ్మ గారు. ఏంటి పెద్ద కోడలతో మనవడితో ఇలా వచ్చారు? ఇది ఊరంతా తెలిసిన రహస్యమే కదమ్మా. అందుకనే అత్తయ్య గారు ధైర్యం చేసి కోడల్ని మనవణ్ణి మన ఇంటికి తీసుకొచ్చారు. అవునా ఆంటీ? అమ్మా ఇప్పుడేనా రావటం? ఈ అమ్మని ఇక్కడికి నేను తీసుకొచ్చావు? ఎక్కడుండే వాళ్ళు అక్కడుంటే బాగుంటుందని సంజని ఆమె బిడ్డని ఇక్కడే తీసుకొచ్చావు. ఏంటి అనసూయమ్మ గారు మీరు మాట్లాడేది? అర్థం కాలేదా? అయితే వివరంగా చెప్తాను, వినండి. సంధ్య మీ కోడలు, వీడు మీ వంశవారసుడు. ఏంటి, ఈ సంధ్య నా కోడలా? అవును. మీ సుపుత్రుడు వివేక్ ఈమెను చాటుగా పెళ్లి చేసుకుని మోసం చేసి ఈమె జీవితాన్ని నాశనం చేశాడు. ఇదంతా అబద్ధం కాదు, ఇది నిజం. సబాష్, ఇన్ని రోజులు ఈ సంజను మీ కోడలన్నారు, వీణ్ణి మీ మనవడన్నారు. కళ్యాణరాముడు చేసిన తప్పు బయటపడటంతో చట్టానికి భయపడి ఈ దరిద్రాన్ని వదిలించుకోవటానికి మా ఇంటికి వచ్చారు. కానీ మీ మాటలు కథలు నమ్మే అమాయకులు ఎవరూ లేరు ఇక్కడ.
నేనిక్కడికొచ్చింది నీ తల్లిగా కాదు, ఈ ఇంటి వియ్యపురాలుగాను కాదు. సంజికి ఆమె బిడ్డకు న్యాయం చేయడానికి వచ్చాను. అనసయ్యమ్మ గారు, ఏంటి దౌర్జన్యం? మీ ఇంటి అల్లుడిని చూడకుండా మా అబ్బాయిని పట్టుకుని చాచి కొడతారా? తప్పు చేస్తే ఇంటి అల్లుడినే కాదు, సొంత కొడుకైనా క్షమించేది లేదు. అడగండి, మీ అబ్బాయికి అమ్మాయికి సంబంధం ఉందో లేదో మీ అబ్బాయిని అడగండి. వివేక్, నిజం చెప్పు. ఆవిడ చెప్తున్నా నీ వాస్తవాలా? సంధ్య నీ భార్య చెప్పరా? లేదమ్మా, ఆవిడ అబద్ధం చెప్తుంది. సంధ్య ఎవరో నాకు తెలియనే తెలీదు. విన్నారుగా మా అబ్బాయి మాటలు, ఇప్పుడేమంటారు? తప్పు చేసిన వాడు తన తప్పునంత తొందరగా ఒప్పుకుంటాడా? ఇక్కడ మరో విషయం గుర్తించాలి. మీ అబ్బాయి మా అల్లుడు. ఏ తల్లి అయినా కూతురు కాపురం బాగుండాలని కోరుకుంటుంది, కానీ పాడవ్వాలని కోరుకోదుగా. ఇప్పుడు ఈ సంధి మీ అబ్బాయి భార్య కాకపోతే ఆమెను ఇక్కడ తీసుకొచ్చి మూర్ఖంగా నా కూతురు కాపురాన్ని పాడు చేసుకుంటారా? అయినా ఎవరో పరాయి అమ్మాయి కోసం నా కూతురు సంసారాన్ని నేనెందుకు పాడు చేసుకుంటాను? ఏమో, మీ అబ్బాయిని చట్టం నుండి కాపాడటం కోసం మీరు ఇలా నాటకం ఆడచ్చు కదా. నార్మై, నాటకాలు ఆడటం మోసాలు చేయడం నీకు చేతనేమో కానీ మాకు కాదు. సంజయ్ని మా ఇంట్లో చూడగానే షాక్ అయ్యా, అది నేను గమనించాను. సంజయ్ని మా ఇంట్లోంచి పంపించాలని వచ్చిన నువ్వు సంజయ్ని చూడగానే మాట మార్చావు, దొంగ మాటలు చెప్పి పారిపోయావు. మర్యాదగా సంధ్య నీ భార్యని ఒప్పుకో, లేకపోతే ప్రాణం తీస్తాను. ఏమిటండి మీ దౌర్జన్యం? సంజయ్ నా కోడలు అవ్వడానికి, వాడు నా మనవడు అవ్వడానికి ఏంటి ఆధారం? మీకు ఆధారాలు కావాల్సి వస్తే వీడెవడకు పుట్టాడో తెలియడానికి డిఎన్ఏ టెస్ట్ చేయిస్తాను, సరేనా? నిజాలు తెలిసాక మీ అబ్బాయి మీద పోలీస్ కేసు పెట్టి జైల్లో తోయిస్తాను. ఏమిటండి ఇదంతా? నిజం చెప్పండి, ఈ సంధ్య మీ భార్య, వాడు మీ బిడ్డ? నిజం చెప్పండి. సింధు, నిజంగా నాకే పాపం తెలీదు. సంధ్యకి నాకు ఎటువంటి సంబంధం లేదు, నన్ను నమ్ము. ఈ మాట ఏదో నీ తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్పు. ఇక్కడ అల్లరి చేయకుండా వెళ్ళిపోతాను, ఆధారాలతో పోలీసులతో వస్తాను. ఏం మాట్లాడు, తప్పొప్పుకుని సంజయ్ నేర్పుకుంటావా? సరే సరే, లేకపోతే నీ బ్రతుకంతా కటకటాలు వెనకే గడిచిపోతుంది. చెప్పరా, మా మీద ప్రమాణం చేసి ఈ సంధ్యకి నీకు ఎటువంటి సంబంధం లేదని చెప్పు. నిజం చెప్పండి, అత్తయ్య మా ఆయన మీద ప్రమాణం చేసి నిజం చెప్పండి, లేకపోతే మా అమ్మ అన్నంత పని చేస్తుంది. చెప్పండి, నిజం చెప్పండి. నన్ను క్షమించండి, నేను మీ మీద ప్రమాణం చేయలేను. ఎందుకంటే ఆ సంధ్య నా భార్య, వాడు నా బిడ్డ. ఇది నిజం. ఏంటి ఏంటి మీరు అనేది? అసంధ్య, అసంధ్య మీ భార్య? అవును సింధు, ఈ నిజం దాచిపెట్టి నిన్ను పెళ్లి చేసుకున్నాను, నీకు ద్రోహం చేశాను, నన్ను క్షమించు. నిజం తెలిస్తే సింధు చచ్చిపోతుందేమో. తొందరపడే నిర్ణయాలు తీసుకుంటే సింధుకు చాలా ప్రమాదం. ఇప్పుడే చాలా జాగ్రత్తగా ఆలోచించి అడుగు ముందుకు వెయ్యాలి. అమ్మా, స్వామి కాపాడు తండ్రి.
చూడండి అమ్మా నిర్మల, మరోసారి నువ్వు ఈ స్వామి దర్శనానికి వచ్చినప్పుడు పూర్తి ఆరోగ్యవంతుడైన నీ భర్తతో రావాలమ్మా. అదేనమ్మా నా కోరిక. తప్పకుండా అంకుల్, కొద్ది రోజుల్లో నా భర్త పూర్తి ఆరోగ్యవంతుడవుతాడనే నమ్మకం నాకుంది. ఏమండి అదిగో అటు చూడండి బాబు డ్రైవర్, అదిగో ఆ అప్పు ఎక్కిన తర్వాత ఒకసారి అపోయే కారు. ఎందుకు అంకుల్ కారాపారు? ఏం లేదమ్మా, గంటన్నర నుంచి ప్రయాణం చేస్తున్నాం కదా, కొంచెం ఆ బాత్రూమ్ అవసరం అది ఉంటుంది కదా. అమ్మా బాబు కూడా అవసరమేమో, తనేది పైకి చెప్పలేడు కదా, అంచేత బాబును కూడా నాతో పంపిస్తే. అలాగే అంకుల్. రా బాబు. అమ్మా నీ భర్త నీ మాట తప్ప ఎవరి మాట వినేలేడు, కొంచెం చెప్పి పంపించమ్మా. అంకుల్తో వెళ్ళండి, అల్లరి చేయకూడదు. ఇక్కడ కాదు, అలా వెళ్ళాలి. డ్రైవర్ నువ్వు రావయ్యా, ఒకేసారి పని అయిపోతుంది. ఇక్కడ కదా, అలా వెళ్ళిపోయి. స్త్రీని పసుపు కుంకాలతో పుణ్యలోకాలకు పంపిన పుణ్యం మనకు దక్కుతుందిరా. నిర్మల ఆత్మకు శాంతి కలుగుగాక. అయ్యా కారు లోయలో పడిపోయింది, మీరు ఇలా వెళ్తే అనుమానం రాదా? నేను ఇలా ఎలా వెళ్తాను, ఆ లోయలో పడ్డ కారులో నేను ఉన్నాను కదా. సార్ మీరు ఇక్కడే ఉన్నారుగా. అబ్బా రే, మీ రౌడీలకి బాడి తప్ప బ్రెయిన్ అస్సలు పనిచేయదురా. ఆ కర్ర ఇలా అనుక. అయ్యా వీడంతా చూశాడుగా, చెప్పేస్తాడేమో. వాడేలా చెప్పగలడు, యాక్సిడెంట్ లో వాడు బుర్ర బద్దలైపోయింది. అర్థమైంది సార్. అదే కదా, పదండి కట్లు కట్టించుకున్నాం.
సంధ్యా. ఏం మహాలక్ష్మి? బాబుని తీసుకుని బయలుదేరు. ఎక్కడికి? నీ భర్త దగ్గరికి. ఏమిటి, సంజయ్ని వివేక్ ఇంటికి తీసుకెళ్తావా? నీకేమైనా మతిపోయిందా? అది అదేంటో మా అలాంటాం. ఈరోజు కాకపోతే రేపైనా సంజయ్ ఎవరో, ఆమెకి వివేక్ ఉన్న సంబంధం ఏమిటో వివేక్ తల్లిదండ్రులకు చెప్పాలి కదా. చూడమ్మా, వివేక్ రకరకాల ప్లాన్లు వేసి జాగ్రత్త పడకముందే మనమే ఒక స్టెప్ ముందుకు వేసి జాగ్రత్త పడడం మంచిది. రాముడు, ముందు వెనక ఆలోచించకుండా ఇలా తొందరపడడం మంచిది కాదేమో. అత్తయ్య. అవునమ్మా, సంధ్య వివేక్ మొదటి భార్య అని తెలిస్తే అభోశుభం తెలియని సింధు ప్రాణాలతో ఉంటుందా?